అపొస్తలుడైన పౌలు కొరింథీ రాష్ట్ర మొదటి పత్రిక 11:28 మనం కలిసి చదువుకుందాం. 28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. దేవుని సహాయం కోసమే ప్రార్థన చేద్దాం. మోకరలండి. మా ప్రేమైన పర్లోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికై మీరిచ్చిన నీ కృపను బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయలదేవా, తిరిగి మా ఆత్మీయ అక్కర కొలది మా జీవితాలను సరి చేసుకొని యోగ్యకరంగా ఆ కలవర్ సిలువలో ప్రభా మీరు మాకోసమై నల్లగొట్టబడిన శరీరము సాదృశ్యముగా రొట్టెను, ప్రభా మీరు కాల్చిన ప్రశస్తమ రక్తాన్ని సాదృశ్యముగా రసములను యోగ్యకరంగా పాల్పొందుటకు కావలసిన కృప మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. అయోగ్యుడిని అపాత్రుని దేవ, మీ సిలువ చట్ట మరుగు చేయము. కేవలము మీ యొక్క నోటుపురుగా వాడుకుంటండి. ఆత్మ స్వేచ్ఛ స్వాతంత్రము స్పష్టంగా మాట్లాడే కృప దయచేస్తుంది దేవ. గొంతును తాకము, నాలుగు సడలించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. దయలేదేవా, మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుంటూ నిర్గమ కాను 4:12, యెహోషువ 1:9, 81:10, Philippians 4:13, Hebrews 13:5 సంపూర్ణ నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఆయా కుటుంబాల్లో నీ వాక్యం వింటున్న నీ ప్రేరణ కూడా జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని, వారు కనులెత్తి చూడగా యేసు తప్ప వారికి కనపడలేదు అనే వాగ్దం సంపూర్ణ నెరవేర్చమని, కనిపించి కనబడని చీక శక్తులను అంధకార శక్తులను శ్వాసముతో నజరైన యేసుకృష్ణుని బంధిస్తూ, ప్రభా మీరు తప్ప మాకెవరు కనిపించుకుందరుగాక మీ సన్నిధిని మేము పూర్తిగా అనిపించిన సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన విశ్వాసులారా, దేవుడు మనం ప్రేమించి మన కాయస్కాలను పొడిగించి సజీవ లెక్కలు ఉంచి మరొక ప్రభు దినములనికి ప్రవేశపెట్టేందుకై దేవునికి మనం ఎంత వందనస్థులము, కృతజ్ఞులమై ఉంటున్నాం. చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ప్రపంచమంతా కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క లాక్డౌన్ ద్వారా అనేక విధాలుగా కష్టాల్లో ప్రజలు ఉంటూ ఉన్నారు. రెండవదిగా ఈ యొక్క కరోనా వ్యాధి లేదా COVID-19 అనేది ప్రపంచమంతా కూడా ఇది ప్రాగిపోయింది. ఎక్కడ చూసినా కూడా బహుభయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. అమెరికా దేశం చూసినట్లయితే దాదాపు 85 మంది చనిపోయారు. లక్షలు కేసులు అక్కడ ఉంటున్నాయి. ఈ విధంగా పాశ్చాత్య దేశాల్లో మనం గమనించినట్లయితే కరోనా వ్యాధితో అనేక విధాలుగా ఎంతమంది చనిపోయారు. ఆ రీతిలో ఐసోలేషన్ వార్డులో ఉంటున్నారు, క్వారంటైన్ ఉంటున్నారు, హోమ్ క్వారంటైన్ ఉంటున్నారు. అనేక విధాలుగా ప్రజలు భయంతో కూడిన జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి ప్రశ్నించినా సరే ఒకవైపు ఈ యొక్క కరోనా వ్యాధి ఎప్పుడు పోతుందో తెలియదు, రెండో వైపు చూసినట్లయితే జీవనాధారమైన ఉద్యోగాలు, ఐదు పనులు కూడా దొరికేటట్టు కనిపించడం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్క మానవునిలో అనేక విధాలుగా భయము, ఆందోళన, రెండవది కలవరముతో కూడిన పరిస్థితులు నిండుకొని ఉన్నాయి. అయితే దేవుడు మనకిచ్చే అభయము, లోకములు అంటే నిరీక్షణ లేని వారు ఆ విధంగా ఉంటూ ఉండగా నిరీక్షణ కలిగిన మనకు దేవుడు ఒక అభయం ఇచ్చినాడు. కారణం ఎందుకంటే భయపడే మన జీవితాలకు భయపడవద్దని, దేవుడు మనలను ప్రేమించేవాడుగా ఉండి మన చేయి పట్టుకొని నడిపించేవాడుగా ఆయన ఉంటున్నాడు. అందుకంటాడు ఈ యొక్క యేసుప్రభు యొక్క తండ్రి చనిపోయిన తర్వాత తన అన్నగారు అంతా కూడా భయములు ఉన్నారు. అనగా తండ్రి చనిపోయాడు కదా, ఈ తమ్మునికి మనము ఎంతో కీడు చేసినాం, అనగా బాగున్న వాడిని చంపుదాము అని చెప్పి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. అయితే ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అయినాడు కాబట్టి మనల్ని ఆదరించే తండ్రి లేడు. ఇప్పుడు యేసుప్రభు నుంచి తప్పించే నాయకుడు ఎవరు లేరు.
కాబట్టి ఒకవేళ యేసేపు మా మీద కక్ష కట్టుకొని పగవెంచుకొని మమ్మలను మా పిల్లలను ఏం చేస్తాడు అని చెప్పి వారు భయము ఆందోళనతో జీవిస్తూ వచ్చినప్పుడు యేసేపు వాళ్ళని పిలిచి ఒక మాట అంటాడు. అయ్యలారా, మీరు భయపడవద్దు, నేను మిమ్మల్ని ఏమి చేయను, అయితే నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తానని చెప్పి వారిని ఆదరించి మాట్లాడుతూ వచ్చినాడు. అదే విధానంలో ఈ ఉదయకాలంలో విశ్వాసిగా ఈ లైవ్ ద్వారా నువ్వు దగ్గర ఉన్న ప్రాంతంలోనైనా సరే, దూర ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే దేవుడు అంటూ ఉన్నాడు, భయపడకము, నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తానని దేవాది దేవుడు మనకు ఒక గొప్ప అభయమిస్తూ వచ్చినాడు. ఈ కోవిడ్-19 ఎంత ఉన్నప్పటికీ దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి నిరీక్షణ కలిగిన వారమై ప్రతి దినము దేవునితో సాహిత్యము కలిగి, దేవునితో సంబంధము కలిగి, దేవునితో కలిసి మన యొక్క ప్రార్థన చేస్తూ, దైనికమైన బైబిల్ ధ్యానించుకుంటూ, కుటుంబ ప్రార్థన కలిగి జీవిస్తూ ఉండాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈ యొక్క లాక్డౌన్లో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో భవిష్యత్తులో అది మనకు ఒక పునాదిగా ఉండబోతూ ఉంది. ఈనాడు మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిస్థితులలో నువ్వేమి నేర్చుకోకపోతే, గతంలో నీ భార్యతో ఏ విధంగా కొట్లాడుతున్నావో, నీ భర్తతో ఏ విధంగా కొట్లాడుతున్నావో, లేకపోతే ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉంటున్నావో, ఈ విధంగా అనేక విధాలుగా అదే విధంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో జీవిస్తూ వచ్చినట్లయితే భవిష్యత్తులో కూడా నువ్వేమీ నేర్చుకోలేవు, భవిష్యత్తులో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండలేవు. కాబట్టి మన చదువుకున్న ఈ భాగంలో కూడా హేబెలు విషయము పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించబెడుతూ వచ్చినాడు. హేబెలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడని మనం చూస్తూ వచ్నాం. అయితే ఆదికాండం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడుతూ వచ్చినాయి. అక్కడ క్షుణ్ణంగా నెమ్మదిగా మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడుతుంది. రండి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, హేబెలు కూడా తన మందలో తొలచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఇక్కడ వాస్తు వచ్చిన మాట, దేవుడు హేబెలు తెచ్చిన అర్పణ లక్ష్య పెట్టలేదు. మీరు చదవండి జాగ్రత్తగా ఈ యొక్క 4వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు హేబెలును లక్ష్య పెట్టినాడు. అనగా నువ్వు దేవుడు తెచ్చిన ఆ యొక్క అర్పణ, హేబెలు ఎంతో భయముతో భక్తితో అర్పణ తెచ్చినాడు. తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదట హేబెలు యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ వచ్చినాడు. తన అన్నయ్యన కయీను కూడా తీసుకొచ్చినాడు. కయీను కూడా దేవుడు లక్ష్యపెట్టలేదు. దాని కారణం ఎందుకంటే కయీను యొక్క హృదయము సరైన విధానంలో లేదు. కాబట్టి మనం గమనించినట్లయితే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఇచ్చే దశమ భాగములు, నువ్వు ఇచ్చే అర్పణలు ఏదైతే దేవునికి ఇస్తున్నావో అవి అంగీకరించాలంటే మొట్టమొదటిగా వ్యక్తిగతంగా నీవు నేను దేవుడు అంగీకరించాలి. మనలను దేవుడు అంగీకరించకపోతే మనం చేసే ఆరాధన, మనం అర్పించే అర్పణలు దేవుడు అంగీకరించేవాడు కాదు అని ఇక్కడ బహుస్పష్టంగా తేటగా బయలుపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా అంగీకరించేది మనం తీసుకొచ్చే దశమ భాగములు కాదు కానీ, మనం ఇచ్చే అర్పణలు కాదు కానీ, మనం చేసే స్తుతులు కాదు కానీ, మొట్టమొదట దేవుడు మనలను అంగీకరిస్తే తద్వారా అన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు అనేది మనం చూస్తూ రావాలి. కాబట్టి ఒక విషయాన్ని గమనిస్తా, మీరు కూడా విని ఉండవచ్చు ఈ యొక్క జరిగిన సంఘటన.
ఒక పాస్టర్ గారు ఒక విషయం చెప్తూ వచ్చినాడు. ఒక పెద్దవాడు 3 మైళ్ళు నడుచుకుంటూ వచ్చిందట. నడుచుకొని వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు చర్చిలో కూర్చున్నప్పుడు వందనాలుగా, పాస్టర్ గారు అంటే ఏం వందనాలమ్మా, ఏంటి ఎండలు వచ్చినావు, ఏమిటి ఇంత ప్రయాసపడి వచ్చినావంటే ఆ పెద్దామని చెప్తూ వచ్చిందంటే, అవ్వా పాస్టర్ గారు నువ్వు పాటలు పాడి పాడి వాక్యం చెప్పి చెప్పి నీ గొంతంత అరిగిపోయింటుంది, నువ్వు బలహీన పడిపోయినావు, కాబట్టి నువ్వు బలహీనంగా ఉండేది నాకు ఇష్టం లేదు, కనుక నీకోసం నాటుకోడి తీసుకొచ్చిన, ఈ కోడిని ఒక్కడివే వేపులు చేసుకొని రసం పెట్టుకొని మంచిగా నువ్వు ఒక్కడే తిరు, ఎవరు కూడా పెట్టద్దు, కారణం ఎందుకంటే నేను 3 మైళ్ళు నడుచుకొని నీకోసం తీసుకొని వచ్చిన, ఎంతగానో ప్రయాసపడి తీసుకొచ్చినాను అని చెప్పిందంట. పాస్టర్ గారికి ఆనందమైంది, పెద్దాం కదా 3 మైళ్ళు నడుచుకుంటూ వచ్చింది కదా, సంతోషించాడు. అయితే సంచిలో నుంచి ఆ యొక్క రక్తం యొక్క మరకలు కింద పడుతున్నాయి, చుక్కలు చుక్కలుగా డాట్స్ పడుతున్నాయంట. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చి అడిగాడు, అనుకున్నాడంట ఇంటికాడ నుంచి ఏమన్నా ఆమె అంతా శుభ్రం చేసుకొని కోసుకొని వచ్చిందేమో అనుకున్నాడు. అంటే ఆయన ఏంటవ్వా ఏంటి రక్తం పడుతుంది అంటే, నీకోసం నేను నాటుకోడి తీసుకొని వచ్చినా అని చెప్పి తీస్తే ఆ సంచిలో నుంచి ఆ కోడి ఎట్లయిపోయిందంటే, రోట్లో వేసి ఎట్టయితే పచ్చడి దంచుతామో అట్లా పచ్చడి అయిపోయిందంటే, కోడి పచ్చడి. ఈయనకు అర్థం కాలేదు, ఏంటి అవ్వా ఏంటి పెద్దమ్మా ఈ విధంగా పచ్చడి అయిపోయింది, ఏం కథ అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, నాయనా ఈ కోడి మా ఇండ్లు మా ఊరి దగ్గరే రోడ్డు మీద ఉండింది, లారీ పోతామంటే లారీ కింద ఈ కోడి పడిపోయింది, ఈ చచ్చిపోయింది, చచ్చిపోయిన వెంటనే నీకోసం అని చెప్పి నేను అదే పనిగా కష్టపడి నడుచుకొని తీసుకొని వచ్చినాను అని చెప్పిందంట. అప్పుడు ఈయన పాస్టర్ గారు చెప్పాడంట, సరే అవ్వా మంచిది తీసుకొచ్చినావు, మరి నీ ఇంట్లో మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్నారు కదా కోడళ్ళంతా, మీరే కోసుకొని తినచ్చు కదా అని అంటే, అవన్నీ మాట ఏంటంటే, నాయనా చచ్చిపోయిన కోళ్ళు మేము తినము, మీరు పాస్టర్ కదా మీరు తింటారని చెప్పి తీసుకొని వచ్చినానని చెప్పినాడంట. అనగా ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పాస్టర్లు వీళ్ళు ఏది ఇచ్చినా తింటారులే అని చెప్పి తీసుకొని వచ్చింది. ఆమె దేవుడు ఆమెను అంగీకరించలేదు, ఆమె హృదయంలో ఏముంది, చెడు ఆలోచన ఉంది, ఆమె హృదయంలో మంచి ఆలోచన లేదు, ఆమె తీసుకోవాల్సిన ఉద్దేశం మంచిదే కానీ అయితే చెడు అభిప్రాయం కలిగి తీసుకువచ్చింది కాబట్టి ఆమె యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదని చెప్పి పాస్టర్ గారు చెప్తూ వచ్చినాడు. కారణం ఎందుకంటే ఆయన చెప్పాడంటే, ఆ కుక్కకి వైపు అంటే ఆ మందిరంలోనే చర్చిలను కుక్కకి వేస్తే కుక్క కూడా వాసన చూడలేదంట దాన్ని. అనగా కారణం ఎందుకంటే కయ్యిని యొక్క అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదంటే, ఈ యొక్క స్వభావము అనగా సరైన విధానము తన హృదయంలో లేదు. అదే విధానంలో మనం గమనించినట్లయితే హేబెలు దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. ఎటువంటి అర్పణ అంటే, ఇది దేవునికి నేనిచ్చే అర్పణ, నేనిచ్చే కానుక, నేను తీసుకొచ్చే బలి దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదట నేను బాగుండాలి, నా హృదయం బాగుండాలి, దేవా నా హృదయం నిర్దోషంగా ఉండాలి, ఎందుకంటే నీవు పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, నా యొక్క తల్లిదండ్రులు చేసిన పాపము, నా యొక్క తల్లిదండ్రులు చేసిన దోషము, నా యొక్క తల్లిదండ్రులు చేసిన అవిధేయత, నా యొక్క తల్లిదండ్రులు చేసిన తిరుగుబడతనం, ఏదైనా తోట నుంచి వారు వెళ్ళగొట్టబడితే వచ్చినారు, కారణం ఎందుకంటే వారి హృదయం యొక్క పరిస్థితులు బాగలేవు, వారి హృదయం యొక్క ఆలోచనలు సరిలేవు, వాళ్ళ హృదయం యొక్క ఆలోచనలు చెడిపోయినాయి, అందుని బట్టి వారు వెళ్ళగొట్టబడితే వచ్చినారు. అయ్యా వారి గర్భవాసం నుంచి నేను వచ్చిన నా యొక్క అర్పణను అంగీకరించాలంటే మొట్టమొదట నా హృదయం శుద్ధిగా ఉండాలి, నా హృదయము సంతోషకరంగా ఉండాలి, నా హృదయము అంగీకార యోగ్యకరంగా ఉండాలి అని చెప్పి హేబెలు దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా ప్రాధాయపడుతూ వచ్చాడో మనకు అది తెలియదు. ఆ యొక్క గొర్రెలు మేపుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఆ యొక్క అడవిలో అరణ్యములో ఎడారిలో తనకు జీవితము దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. అందుకంటే ఒక మాట రండి చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:12. మనము కయ్యిను వంటి వారమై ఉండరాదు,
వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవయు, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండేను గనుకనే కదా. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ యొక్క హేబెలు నీతిగా జీవిస్తూ వచ్చినాడు. దేవునికి దృష్టిలో యథార్థపరంగా జీవిస్తూ వచ్చినాడు అనగా తన హృదయము దేవునితో సంబంధము కలిగిన వాడే జీవిస్తూ వచ్చినాడు. ప్రార్థన జీవితము యథార్థంగా ఉంటూ వస్తుంది. ఇతరులు ప్రేమించే విషయంలో కూడా యథార్థంగా ఉంటూ వచ్చినాడు. ప్రేమని శ్వాసి, ఈ యొక్క కష్టమైన ఈ దినాలలో నీవు ఏ విధంగా ఉంటూ ఉన్నావు? దేవునితో నీ యొక్క సంబంధం ఎట్లా ఉంది? నువ్వు గంటల ధరలు ప్రార్థన చేస్తున్నావు, మంచిది కాదని లేదు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, మంచిది కాదని లేదు. అయితే నీ యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి? కయీను హేబెలు ఇద్దరు కూడా బలులు తెస్తూ వచ్చినారు. ఇద్దరు కూడా అన్నదమ్ములే, ఇద్దరు కూడా తలంపు ఒకటే, ఇద్దరు తల ఆలోచన ఒకటే, ఇద్దరు పద్ధతులు ఒకటే. కారణం ఎందుకంటే ఈ యొక్క కయ్యను సేద్యం చేస్తూ వచ్చినాడు, కష్టపడుతూ వచ్చినాడు. ఆ యొక్క పంట పొలం పండిన పొలంలో నుంచి తను తీసుకొచ్చినాడు, మందులో నుంచి హేబెలు తీసుకొచ్చినాడు. అయితే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే హేబెలను దేవుడు అంగీకరించినాడు, కయ్యను దేవుడు త్రోసివేసినాడు. తద్వారా వారు తీసుకొచ్చిన అర్పణను కూడా దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ప్రేమని శ్వాసిగా ఉదయ కాలంలో బల దగ్గరకు వస్తున్నావు. నీ జీవితంలో నీ క్రియలు ఎట్లా ఉన్నాయి? నీ పద్ధతులు ఎట్లా ఉన్నాయి? నీ మాటలు ఎట్లా ఉన్నాయి? నీ కూర్చుంట లేచుట సమస్తమును ఏ విధంగా ఉన్నాయి? ఎవరు చూడలేదు కదా అనుకుంటున్నావేమో, దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉన్నాడు, మన కుడిపార్శ్వమును నడుస్తూ నడిపించే దేవుడుగా మనకు ఉంటున్నాడు. కాబట్టి ఆయన చూసే దేవుడు. కాబట్టి ఉదయ కాలంలో గమనించినట్లయితే దేవుడు హేబెల యొక్క అర్పణను దేవుడు అంగీకరించడానికి మొదటి కారణం ఏంటంటే, దేవునికి నీతిగా ఉంటూ వచ్చినాడు, యథార్థపరుడుగా వచ్చినాడు. తన హృదయంలో ఎటువంటి నేరారోపణ లేకుండా దేవునితో సహత్యం చేస్తూ వచ్చినాడు. కయీను విషయం చూసినట్లయితే తన హృదయం చెడిపోయింది, దేవుడు సాక్ష్యం చెప్తూ వచ్చినాడు, కయీను యొక్క హృదయంలో చెడు ఉంది. కాబట్టి నాటుకోళ్ళు ఏ విధంగా ఆ యొక్క చేదు ఉందో అదే విధంలో మనుషుల హృదయంలో కూడా చేదు ఉంది. కాబట్టి ఉదయ కాలంలో బల దగ్గరకు వస్తున్న నీవు నేను కూడా దేవుణ్ణి ఏ విధంగా మనం ఆరాధించాలనో, ఏ విధంగా ప్రేమించాలనో కొన్ని విషయాలు చూసుకొని ముగింపులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రెండు శుద్ధం ద్వితీయ దేశకాండము 6:4-5 వచ్చిన చదవండి. ఇక్కడ అంటున్నాడు ద్వితీయ దేశకాండము 6:4-5 వచనాలు, ఇశ్రాయేల్ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు. యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. గమనించినట్లయితే దేవుడు తన ప్రజలతో సహవాసాన్ని వెతుక్కుంటూ వచ్చినాడు. హేబెలు, తన తల్లిదండ్రులైన ఆదాము హవ్వ, వారు దేవునితో సహవాసాన్ని ఏ విధంగా పోగొట్టుకున్నారో తను తెలుసుకుంటూ ఉండి ఉండవచ్చు. ఒకవేళ హవ్వ చెప్తూ ఉండవచ్చు, నాయనా మీ నాయన చెప్తూ వచ్చిన మాట నేను వినలేదురా, నేను త్రోసివేస్తూ వచ్చిన తదనుగుణంగా దేవునికి సంబంధం ఉంది తెగిపోతూ వచ్చింది, నేను సాతానుకు చోటు ఇచ్చిన తదనుగుణంగా దేవునితో ఉన్న సహవాసం చెడిపోయింది, తదనుగుణంగా మేము ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడిన వారము అయితే మీరు ఆ విధంగా ఉండకూడదు, దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఎన్నో విధాలుగా ఉగ్గుపాలు ఏ విధంగా చిన్నపిల్లడు పోసిందో అదే విధానంగా ఇద్దరు పిల్లలు కూడా ఆ యొక్క మాటలు చెప్తూ వచ్చి ఉండవచ్చు అవ్వ. అయితే ఈ యొక్క మాటలన్నీ కూడా హేబెలు తన హృదయంలో భద్రం చేసుకుంటూ వచ్చినాడు. అయితే కయీను వాటి త్రోసివేస్తూ వచ్చినాడు. నీవు కూడా విశ్వాసిగా అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యమును వింటూ వచ్చినావు, అనేక సంవత్సరాలుగా అనేక వ్యక్తులు, అనేకమైన దేవుని యొక్క దైవసేవకులు, అనేక మంది టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రికల ద్వారా ఎంతగానో దేవుని యొక్క వాక్యమును వింటూ వచ్చినావు. అయితే నీ హృదయంలో అది పనిచేయకుండా పోతా వచ్చిందేమో,
దాన్ని త్రోసివేస్తా వచ్చినవేమో, ఇది మామూలులే అనుకుంటూ వచ్చినవేమో, నీ జీవిత విధానంలో మార్పు రాలేకపోతా ఉంది. కయ్యని వలె దేవుడు ఏ విధంగా త్రోసివేస్తున్నాడు, తృణీకరించినాడు, మనం కూడా దేవుని తృణీకరించేవాడు ఉన్నాడు. అయితే ఇది అది ఇప్పుడు తెలుసుకోలేవులే కానీ, ఈ లోకం వదిలిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు నేను తెలుసుకుంటాం. కాబట్టి హేబెలు దేవునితో సహవాసం చేసేందుకు ఇష్టపడుతూ వచ్చినాడు. ఒక వ్యక్తితో మనం ఏ విధంగా సహవాసం చేయడానికి ప్రయాసపడతామో, మనకంటే పైవారుగా ఉన్నవారు మనతో మాట్లాడితే వారు వద్దన్నా సరే పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే విధానంలో హేబెలు దేవునితో సహవాసం చేయాలని ఇష్టపడుతూ వచ్చినాడు. మరి ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఈ లోకం యొక్క స్నేహితులతోనా? ఈ లోకం యొక్క పద్ధతులతోనా? ఈ లోకం యొక్క ఆచారములతోనా? వీరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? దేవుడు హేబెలు అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. అదే మాట కూడా కొత్త నిబంధనలో ఒక మాట అంటాడు. రండి చూద్దాం, మత్తయి సువార్త 22:37 కూడా ఇదే మాట వ్రాయబడుతుంది. మత్తయి సువార్త 22:37 అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. కాబట్టి దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏమిటంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను దేవుని ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావా? ఇవది కాలంలో దేవునికి వచ్చినావు, నీ కుటుంబంలో కూర్చున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, బలలో చేవేస్తానికి వచ్చినావు, ఈ లాక్డౌన్ సమయంలో ఈ 40 రోజులు ఏ విధంగా గడుపుతూ వచ్చినావు? దేవునితో నీ సహవాసం ఎట్లా ఉంటూ వచ్చింది? దేవునితో నీ యొక్క సంబంధం ఎట్లా ఉంటూ వచ్చింది? ఏ విధంగా ఉంటూ వచ్చింది? వ్యర్థంగా సమయం వృధా చేసుకుంటూ వచ్చినావా? లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ వచ్చినావా? ఏ విధంగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు పెంపొందేందుకు వచ్చుకుంటూ వచ్చినావు? ఒకసారి ప్రశ్న వేసుకో. కాబట్టి గమనించినట్లయితే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి. అరకొర కాదు, మనసు ఇడబెట్టుకొని అనగా మనిషిని కూర్చుంటావు, నీ మనసు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది, పరి విధాలుగా వెళ్ళిపోయి ఉండవచ్చు. అయితే ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క కోరిక. మనం ఎట్లా ఉండాలి? ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలి అనేది మనం గమనించినట్లయితే, మీరు మామూలుగా మనం చూస్తే బయటికి వెళ్తే ఆ యొక్క చెరువులోనూ లేకపోతే ఏట్లోనూ ఈత చెట్లు కనిపిస్తాయి. మామూలుగా ఆపు చెట్టు రా ఏ వేరే చెట్లు ఉంటే కన్నా చల్లగా కూర్చొని దానికి ఉయ్యాలు కట్టుకొని ఊగుతూ ఉండడం, లేకపోతే కోతకు మాట్లాడుకోవడము, ఆ విధంగా పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈత చెట్టు కడిపోయి మనము ఆ చెట్టు ఎక్కి కోతకు మాట్లాడతామా? ఉయ్యాలు వేసుకొని ఊగుతామా? ఊగలేము. కారణం ఎందుకు? ఆ యొక్క చెట్టు ఎట్లుంటుందంటే రఫ్గా ఉంటుంది. అనగా ఆ చెట్టు ఎక్కడానికి కూడా భయమే, ఎందుకంటే ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటాయో, ముళ్ళు ఏ విధంగా గుచ్చుకొని రక్తం వస్తుందో కారుతుందని చెప్పి భయము. బహు జాగ్రత్తగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం. ఆ చెట్టుకు యాప చెట్టు దగ్గర, మామిడి చెట్టు దగ్గర, లేకపోతే ఇతర చెట్ల దగ్గర ఉన్నట్లు స్వేచ్ఛగా మనము ఈత చెట్టు దగ్గర ఉండలేము. అయితే పైకి చూస్తే అది ఎంతో కఠినంగా ఉంటుంది, అది చూస్తే ఉపయోగకరంగా లేనిదిగా ఉంటుంది, ఆ చెట్టును చూస్తే భయము గొలిపేదిగా ఉంటుంది. అయితే దాని నుంచి వచ్చే పండ్లు ఉన్నాయి చూడండి, ఈత పండ్లు ఎంత రుచికరంగా ఉంటాయంటే మధురంగా ఉంటాయి. అదే విధానంలో విశ్వాసిగా నువ్వు పైకి రఫ్గా ఉండాలి, కఠినంగా ఉంటూ రావాలి. నువ్వు అనగా ఏ విధంగా కఠినంగా ఉన్నప్పుడు కూడా నీ హృదయంలో నుంచి ప్రేమ అనే దయారసము ఉప్పొంగుతూ రావాలి, దయ అనేది వస్తూ రావాలి. అనగా ఇవన్నీ కూడా దేవుడు కోరుకుంటున్న లక్షణాలు. కాబట్టి ఉదయ కాలంలో మనం గమనించినట్లయితే, నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే ఆటోమేటిక్గా ఇరుగు పొరుగువాని కూడా నువ్వు ప్రేమిస్తావు. అందుకంటాడు మార్కు సువార్త కానీ మత్తయి సువార్తలో, నిన్ను వాళ్ళే నీ పొరుగువాని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి. కాబట్టి మన జీవితంలో ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది. కయీనులో ఈ ప్రేమ లేదు, హేబెలులో ప్రేమ ఉంది, విధేయత ఉంది,
తగ్గింపు జీవితం ఉంది, లోబడే గుణం ఉంది అనగా ఏ విధంగా ఉండాలనో, ఏ విధంగా నడుచుకోవాలనో ఆ విధంగా హేబెలు నడుచుకుంటూ వచ్చినాడు. అందుకే దేవుడు హేబెలు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. విశ్వాసమును బట్టి హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినట్టు మనం చూడవచ్చు. ఈ చివరి దినాల్లో నీవిచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా? నీవిచ్చే ఏదైనా సరే, నీ హృదయం పూర్వకంగా దేవుని ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అనేక విధాలు ఉపవాసాలు ఉంటున్నావు, అనేక విధాలుగా బైబిల్ చదువుతున్నావు, సువార్తలు చేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, అనేక విధంగా ఉంది, అయితే నీ హృదయంలో ప్రేమ ఉందా? దేవుడు మొట్టమొదటి ప్రేమతోనే ఆరంభిస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన లోకానికి రావడమే ప్రేమ, ఆయన లోకంలో రావడమే ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. ఈనాడు విశ్వాస రక్షించబడ్డావు, మారు మనసు పొందినావు, బలంలో చేవేస్తానికి వచ్చినావు, నీ జీవితంలో ప్రేమ ఉందా? నువ్వు ఇతను ప్రేమిస్తూ వచ్చినావా? ఒక్కసారి గమనించుకో. కానీ ఎందుకు తెలుసా? ప్రేమ లేని జీవితం వ్యర్థం. అందుకంటున్నాడు కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 13:1 మాట అంటే రండి చూద్దాం. క్షమించలేం కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 8:1 కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 13:13 ఒక మాట ఉంది, చదువు గమనించండి. కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రేమ నిలుచును, అది శాశ్వత కాలముగా ఉండును. కానీ నిజంగా మన జీవితాలు గమనించినట్లయితే ఏ మంచితనం లేదు. ఆరాధనలు చూస్తూ వచ్చినాం, యెఫ్తా జీవితంలో ఏది కూడా మంచితనం అనేది లేనే లేదు, ఏ కోసం లేదు. ద్వేషించబడినవాడు, తృణీకరించబడినవాడు, హేళన చేసబడినవాడు, అవమానం పొందినవాడు, ఎంతమంది ఎన్ని మాటలు అంటూ వచ్చినారు. అయితే దేవుడు వదిలిపెట్టినాడా? దేవుడు వదిలిపెట్టలా. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు యెఫ్తా యొక్క జీవిత చరిత్రను చూడలే, దేవుడు యెఫ్తా యొక్క జీవితాన్ని చూడలే, దేవుడు యెఫ్తాను చూస్తూ వచ్చినాడు. హృదయంలో ఉన్న ఆశ ఆకాంక్ష చూస్తూ వచ్చినాడు. దేవుని పట్ల ఏ విధంగా తన భయభక్తులు కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు, చూస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు హృదయ అంతరంగంలో ఎగిన దేవుడు కాబట్టి యెఫ్తా ఇశ్రాయేలు ప్రజల ఏలుటకు సమర్థుడు అని చెప్పి దేవుడు నమ్ముతూ వచ్చినాడు. ఈనాడు నీకు నాకు పరిసరం ఎందుకు అప్పచెప్పినాడు? మళ్ళీ మనస్థానం ఉందని అప్పచెప్పినాడా? కాదే. మన చరిత్ర చూస్తే దేవుని దగ్గరకు వచ్చేవారు కాదు. మన నడిచిన నడవడికను మనం గమనించినట్లయితే దేవునికి మందిరములను కూర్చోవడానికి అవకాశం లేని వారము. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని చరిత్ర చూడలేదు కానీ మన అంతరంగంలో ఉన్న హృదయాన్ని గమనిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ఆ రీతిలుగా మన పరిచయాలు అప్పచెప్తూ వచ్చినాడు. బల దగ్గర వస్తున్నావు, ఈనాడు విశ్వాసకి ఎట్లా ఉన్నావు? ప్రేమ ఉందా? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఈనాడు ఎన్నో విధాలుగా చూస్తే లోకంలో ఎక్కడ చూసినా కూడా ప్రేమ అనేది లేదు. ఈనాడు ప్రేమలో అనేక విధాలుగా వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈనాడు చూస్తే ఈ ప్రేమ అనే ముసుగులో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. నేను దిన వార్త చూస్తూ వచ్చిన తెలంగాణ జిల్లాలో ఈమెకి పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు, అతనికి పెళ్ళైంది, ఒక కుమారుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ప్రేమ అనే ఒక ముసుగులో పడ్డారు. ఇంట్లో తెలిసింది ఏమవుతుంది ఏం కదా అని చెప్పి ఇద్దరు ఒకే చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయినారు. లోకం ఎట్లా ఉందండి? దేవునికి ప్రేమ ఆ విధంగా చేయడం లేదు. దేవునికి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, అగాప ప్రేమ, అనగా ఎటువంటి ద్వేషము, పగ, కలహ లేని ప్రేమ, అటువంటి ప్రేమతో దేవుడు మనం ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయ కాలంలో నీవు నేను కూడా ప్రేమించాలని దేవునికి కోరిక. ఎందుకంటే రండి చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 13:10 కూడా ఒక మాట అంటాడు. రండి చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 13:10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి యునుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. నీ జీవితంలో, నా జీవితంలో ప్రేమ అనేది ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తికి మనం కీడు చేయం, ఎదుటి వ్యక్తికి మనం అన్యాయం చేయం, ఎదుటి వ్యక్తిని మనం మోసం చేయం. వారితో మాట్లాడుతూనే ఉంటాం, వారితో కలిసి జీవిస్తూనే ఉంటాం, వారితో కలిసి అనేక విధాలు చేస్తూ ఉంటాము, కానీ వాడికి కీడే చేసేదానికి మనకు మనసు ఉంటుంది. దాని కారణం ఎందుకంటే నీ హృదయంలో నిజమైన ప్రేమ లేదు. ఇది తాత్కాలికమైనది,
ప్రజలు మభ్యపెట్టే ప్రేమను చూపిస్తున్నావు కాబట్టి ఆ ప్రేమలో నువ్వు పడిపోయావు. నిజమైన ప్రేమ నీలోంచి రావడం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను దేవుని ప్రేమించాలి. ఇది దేవుడు కోరుకునేది. హేబెలు ఈ మూడు ఉన్నాయి, పూర్ణ హృదయం ఉంది, పూర్ణ ఆత్మ ఉంది, పూర్ణ మనస్సు ఉంది. ఈ మూడిట్లో ఏది కూడా తక్కువ లేకుండా సమృద్ధిగా తన హృదయంలో నింపుకున్నాడు కాబట్టి దేవుడు ఆ అర్పణను దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. అనగా మొట్టమొదటిగా హేబెలు అంగీకరించినాడు, తద్వారా అర్పణ అంగీకరిస్తూ వచ్చినాడు. యువదే కాలంలో మన అర్పణ దేవుడు అంగీకరించాలంటే, మనం చేసే ఆరాధన దేవుడు అంగీకరించాలంటే, మనం ఆ యొక్క బలలో యోగ్యకరంగా పొందాలంటే, దేవుడు సంతోషించాలంటే, మొట్టమొదటిగా నీ జీవితము నా జీవితము దేవునికి యోగ్యకరంగా ఉండాలని దేవుని యొక్క కోరిక ఉందా? బల దగ్గరకు వస్తున్నాం, ఒకసారి ప్రశ్న వేసుకో. అందుకంటే గల్తీయులు రాసిన పత్రిక 5:14 కూడా ఇక్కడ మాట రాస్తూ ఉన్నాడు. రండి చూద్దాం, గల్తీయులు రాసిన పత్రిక 5:14 ఒక మాట ఉంది. ఏ మాట ఉందంటే రండి చూద్దాం, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలని పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఏంటంట, నిన్ను వలని పొరుగువాని ఏం చేయాలంట, ప్రేమించాలి. ఇది పరిస్థితి. ఈనాడు నువ్వు ప్రేమించలేకపోతూ ఉన్నట్లయితే మన భక్తి సమస్తము కూడా వ్యర్థమే. కయ్యను ఏ విధంగా తృణీకరించబడుతూ వచ్చినాడో అదే విధానంలో నీవు నేను కూడా తృణీకరిస్తూ వస్తాం. హేబెలు దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటంటే, తన పొరుగువాని ప్రేమిస్తూ వచ్చినాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు. తన యొక్క మంద మేపుతూ ఉన్నప్పటికి కూడా, ఆ యొక్క గొర్రెల కాపురగా ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి ఎడబాసిన వాడు కాదు, పూర్ణ హృదయముతో తను ఆరాధిస్తూ వచ్చినాడు. ఎడారులు అరణ్యంలో గొర్రెలు కాసుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా సంశయించినట్లు గొనిగినట్టు మనం చూడలేము. కయ్యను ఎన్నో సందర్భాలు సనిగి ఉండొచ్చు, గొనిగి ఉండొచ్చు, దేవుని మీద ఆయాసపడి ఉండొచ్చు. కారణం ఎందుకంటే, భూమి మీద వర్షం పడినప్పుడు పంట ఎండిపోతావు అంటే, దేవా నువ్వు ఏం చేస్తున్నావు, నా పంట ఎండిపోతుంది కదా, నేను ఇంత ప్రయాసపడతానని చెప్పి ఒకవేళ దేవుని ప్రశ్నించడం మనకైతే తెలియదు. దేవుని ఏ విధంగా ఆయస్సు పెట్టినాడో మనకు తెలియదు. దేవుడు హృదయం చూసినాడు కాబట్టి కయ్యను కార్పణను దేవుడు త్రోసివేసినాడు. హేబెలే కార్పణను దేవుడు అంగీకరించినాడు. ప్రేమని విశ్వాసిగా ఉదయకాలంలో వాళ్ళ దగ్గరకు వస్తున్న నీ జీవితంలో నా జీవితంలో కూడా విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ అంగీకరించినాడు. ఉదయకాలంలో నీవు నేను కూడా అర్పించే అర్పణ దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ రావాలి. ఎట్లా ఉంది, నిన్ను వల్ల నువ్వు పొరుగువాని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నావా? ఏ విధంగా ఉన్నావు ఒక్కసారి ప్రశ్న వేసుకో. బల దగ్గరకు వస్తున్నాం, ఇది మనల్ని మనమే పరీక్షించుకునే సమయము, ఇతరులను పరీక్షించుకునే సమయం కాదు. ఈ యొక్క సమయంలో, కష్టమైన ఈ సమయాల్లో దేవుని యొక్క సమాజం దూరంగా ఉన్నప్పటికి కూడా లైవ్ ద్వారా వింటున్నావు, అనేక విధాలుగా దేవుని యొక్క మాటలు వింటున్నావు. కారణం ఎందుకంటే, ఇక ఇప్పుడు ప్రతి సెల్లు ఆన్ చేస్తే వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అనేక మంది దైవ సేవకులు, పరిచారకులు, అనేకమైన డినామినేషన్ల వారు ఎక్కడ చూసినా కూడా వాక్యము వాక్యము వాక్యం వలె నది వలె సముద్రంలో ఉప్పొంగుతూ ఉంది. ఒకరు చెప్పిన వాక్యం ఇంకొకరు చెప్పలేకపోతున్నారు, ఒకరి మించి ఒకరు చెబుతూ ఉన్నారు. ఎంతా వింటున్నావు? నీ హృదయంలో పనిచేస్తూ ఉందా? నీ హృదయంలో ఎంతవరకు దానికి స్థానం ఇస్తున్నావు? చెవి విని, ఏ చెవిని విని, చెవిని వదిలేస్తున్నావా? అదంత క్షేమకరం కాదు. కాబట్టి హేబెలు తన హృదయం శుద్ధి చేసుకున్నాడు. దేవుని పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతో ఆరాధిస్తూ వచ్చినాడు, స్థానమిస్తూ వచ్చినాడు, పొరుగువాని ప్రేమిస్తూ వచ్చినాడు. తదనుగుణంగా దేవుని దగ్గర తీసుకొచ్చిన అర్పణను దేవుడు అంగీకరించినాడు. అధికారి 4:4 గమనించినట్లయితే, హేబెలును తర్వాత అర్పణను అంగీకరించను అని ఉంది. కయ్యను తన అర్పణను తృణీకరించినట్టు ఉంది. కాబట్టి నీ వచ్చే అర్పణ ఉదయకాలం దేవుడు అంగీకరించాలంటే, మనకు జీవితాలు సరి చేసుకొని హేబెలు వల్ల ఉండి ఆ విధంగా బలలు చేయడానికై దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు వాక్యాన్ని దీవించినగా మోకరండి, ప్రార్థనకి వెళ్దాం.